और मैं भी माटी और पानी साथ लेकर के आया నేను కూడా మట్టిని మరియు నీరుని తీసుకుని తోడుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను కొత్త రాజధాని కోసం అని చెప్పని. ముంతమట్టి చెంబు నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఇదేనంటూ రెండేళ్ల క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. ఆనాటి భూమి పూజ జాతరకొచ్చిన ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చేతిలో పెట్టిపోయిన దృశ్యం చూసినప్పుడే ఈ స్పెషల్ స్టేటస్ సినిమా కథ పూర్తిగా అర్థమైపోయింది. ఆ ఒక్కటి అడగొద్దంటూ తెర వెనక తెర ముందు కూడా వీలైనంత గొప్పగా నటించేసిన ఘనత కూడా ఆయనదే. ఇవాళ స్టేటస్ కాదు ప్యాకేజీయే అంటూ కుండబద్దలు కొట్టి అందులో కాచులు కావు అసలు సిసలు మట్టే ఉందంటూ తేల్చిపారేసింది కేంద్రం. ఈ రాష్ట్రానికి హోదాయే రాదంటూ ఆనాడు లెక్కలేసి తీసి చెప్పినోళ్లందరికీ చెప్పు చూపించినంత పనిచేశారు ఆయన. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా, ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అడిగే విషయం, ఇది కావాలని. అయితే ఈరోజు వారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏదైతే చాలా స్పష్టంగా దీనివల్ల ఏ లాభం అయితే వస్తుందో ఆ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనీ ఫైనాన్షియల్గా ఎంతైతే వస్తుందో ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం మేము, అది ఈఏపీ ద్వారా బారో చేసుకోవచ్చు. మొత్తానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి అనాథ ప్రదేశ్ని పుట్టించినట్లయింది. తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ వాళ్లను పిలిపించుకుని రాష్ట్ర విభజన మీద ఉపాయాలు చెప్పమంటే ఢిల్లీ వాళ్ల చేతుల్లో ఉరితాడు పెట్టొచ్చారు మానవాళ్లు. ఫైళ్లకు ఫైళ్లు చంకల్లో పెట్టుకుని గంటలు రోజులు నెలలు వార్ రూముల్లో యుద్ధతంత్రాలు చేసినోళ్లంతా ఇవాళ వాటిని మూసేసుకుని సైలెంట్ అయిపోయారు. 100 అబద్దాలు చెప్పి పెళ్లిళ్లే చేశారో లేక విడాకులే ఇప్పించారో అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డ హడావుడి పనితో రాజకీయ ప్రయోజనాలైతే పొందిన ఈ పచ్చ పార్టీకి పెద్ద పెద్ద కుర్చీలైతే దక్కాయి కానీ సుఖం మాత్రం లేదు. తెలుగుదేశం దక్కించుకున్న అధికారంలో వెన్నకంటే సున్నమే ఎక్కువన్న జ్ఞానోదయాలు కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. కేంద్రంతో కలిసి గుట్టుగా కాపురం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీని స్పెషల్ స్టేటస్ అనబడే ఆ పురుగు అప్పుడప్పుడు తొలుస్తూనే ఉంది. స్పెషల్ కేటగిరీతో కూడిన ప్యాకేజ్ వస్తుందని అందరం ఆశిస్తే స్పెషల్ కేటగిరీ కేటగిరీకి మించిన ప్యాకేజ్ ప్రకటన కాదు, చెవిలో క్యాబేజ్ ప్రకటన మాత్రం ఇచ్చారు. చెవిలో క్యాబేజీని దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రుల చేత కూర్చోబెట్టి చివరిగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రకటనతో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాం మేము ఈ ప్రకటనను అని చెప్పి చెప్పడంతో చెవుల్లో క్యాబేజీలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. వియ్యాల వారితో కయ్యాలకు దిగే సాహసం ఈ బాబుగారి పటాలానికి ఎలాగో లేదుగాకలేదు. మరి బరువెక్కిన హృదయంతో బలవంతపు కాపురాలెందుకు, బయటకొచ్చేయండంటూ ఇటువైపు నుంచి హెచ్చరికలు. గుడ్లలో నీళ్లు కుక్కేసుకుని స్టీరియో టైప్ సంజాయశీలతోనే కాలం వెళ్లదీస్తున్న తెలుగు తమ్ముళ్ళు కక్కలేక మింగలేక ఒకటే సతమతం. सीमांध्र बनाना चाहते हो तो मैं आपका हूं, आपके लिए हूं और जो भी करूंगा आपके लिए करूंगा. ఢిల్లీ కాదు, ఢిల్లీ అబ్బలాంటి గొప్ప రాజధాని కట్టిపెడతానన్న నాటి మోదీ మాటకు ఇవాళున్న విలువెంత? మనోడు మనోడంటూ ఇన్నాళ్లు మోదీకి పడిపోయిన వీరతాళ్లన్నీ చిక్కుపడిపోయిన నేపథ్యాలు మనవి. ఏపీకి స్పెషల్ స్టేటస్, బీజేపీ ఎన్నికల వేదిక మీద నుంచి మోదీ సార్ వారు విసిరేసుకున్న వరాల మూటే ఇది. మీకు కావాల్సింది డబ్బిగా, అది పొట్లం అనబడే ప్యాకేజీ షేప్లో ఉంటే నష్టమేంటి అంటూ మాటల సవరణ ఈకోల్లో వినిపిస్తున్నాయి. తీరా ఆయనిచ్చిన మూట విప్పితే గిఫ్ట్ ర్యాపర్ విప్పేసి చూస్తే ఆచాభంగం కలగదన్న గ్యారంటీలు ఎవరికివ్వాలి? ఈ మాటలంటే పాజిటివ్ థింకింగ్ లేదంటారు ఆ పెద్దాయన. కీడెంచి మేలించమన్న పెద్దోళ్ల మాటలు కాదు గాని ఇవాళ రేపు మేళ్ల కంటే కీళ్ల లెక్కలే ఎక్కువ. అక్కడెక్కడో బెంగాల్లో ఇంకెక్కడో బీహార్లో పోటీలు పడి మరీ కుమ్మరించేసుకున్న లక్షల కోట్ల మూటల్లో నిజంగా కరెన్సీ నోట్లున్నాయా లేక మాటలు మాత్రమే ఉన్నాయా అన్నది క్యాలెండర్ పేజీలు తిరిగితే తప్ప తెలియదు.
ఎందుకంటే అవన్నీ పోలింగ్ తేదీలకు ముందు ప్రకటితమైన ప్యాకేజీలు కనుక. ఇక వీటికి ఎంఆర్పీలు, ఎక్స్పైరీ డేట్లంటూ లెక్కలుండవు. యాపిల్ ఫోన్లు కావాలని ఆర్డర్ ఇస్తే మామిడి పళ్ళ పార్సల్ పంపే ఈ కామర్స్ వాళ్ళ మాయలంటూ మోదీ ప్యాకేజీల మీద సెటైర్లకు కొరత లేవు కూడా. పరపరా చించేసిన తెలుగు రాష్ట్రంలో రాజధాని నిర్మాణం మిజ్జ కారాదన్న చంద్రబాబు కల సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నా. ఆ వరాలిచ్చే దేవుడు, ఆయన చుట్టూ ఉన్న పూజార్లు కనికరించాలిగా. మోదీ జమానాలో ఎన్నెన్ని బళ్ళు యూటర్న్లు కొట్టాయో మా చిట్టాలో బోలెడన్ని లెక్కలున్నాయి. ఇవి లెక్కలు కావు, అచ్చుతప్పులంటూ కాషాయ కండువాలు లక్ష మెలికలు తిరిగిపోవచ్చుగాక. కానీ ఆ నిజాలు మాత్రం నిజాలు కాకుండా పోవుగా. విదేశీ ఖాతాల్లో మూలుగుతున్న నల్లడబ్బు నుంచి స్వదేశీ గోడౌన్లలో ముక్కవాసన కొడుతున్న ఆహార ధాన్యాల దాకా మోదీ ప్రసారం చేసుకున్న హామీలు ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటే గుండె లయ తప్పుతోంది. ఎంత మోదీవారైతే మాత్రం ఆయన దగ్గరైతే అద్భుత దీపాలు ఏవైనా ఉన్నాయా? రాత్రికి రాత్రే అనుకున్నవన్నీ ప్రత్యక్షమైపోవడానికి అన్నింటికీ ఓర్పులు కావాలి, సహనాలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ గంటలు మోగలేదు కాబట్టి. అప్పటిదాకా మనం ఓపిక పట్టాలి, ముఖ్యంగా ఓటు మల్లయ్యలు.